హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ విహానా కెన్యా వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో గుమ్మగుమ్మలాడే మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ప్రెషర్ కుక్కర్లో ఈ వీడియోలో చూసేద్దాం రండి స్టెప్ బై స్టెప్ ఈ మటన్ పులావ్ ని ఇలాగే చేస్తే మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే చేస్తారు చాలా ఫ్లేవర్స్ ఈ మటన్ బిర్యానీ అనేది తినే కొద్ది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఊరూరించి మటన్ బిర్యానీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియో లో చూసేద్దాము మటన్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా రెండు గ్లాసులు బాస్మతి రైస్ అయితే దూరంగా వాటర్ తో వాష్ చేసి ఒక గంట ముందు అయితే నీళ్ళల్లో నానబెట్టుకున్నాను ఒక పెద్ద సైజ్ అంతా ఉల్లిపాయని కట్ చేసుకుని తన్నగా తరుగుని పెట్టుకున్నాను నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి బిర్యానీ మసాలా అన్ని తీసుకుని రెడీగా పెట్టుకున్నాను పక్కన ఎదుగు మటన్ అయితే పెద్ద ముక్కలుగా చేసుకున్న అర కేజీ మటన్ అయితే నేను క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను లోపల కుక్కర్ తీసుకుని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ తీసుకుని బాగా వేడైన తర్వాత మనం తీసుకున్న బిర్యానీ అయితే అందులో యాడ్ చేసుకోవాలి కొంచెం దోరగా వేగిన తర్వాత మనం అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులో ఏడ్ చేసి దోరగా వేయించుకోవాలి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక ఒక స్పూన్ వరకు సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఉల్లిపాయలు అనేవి మనకైతే తొందరగా మగ్గుతాయి ఇందులోనే కొంచెం చిటికటంత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక టమాటాను అయితే యాడ్ చేసుకోవాలి టమాటాను యాడ్ చేసుకోవడం వల్ల ఈ మటన్ టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది టమాటో అనేది పూర్తిగా మగ్గిపోవాలి ఇందులోనూ ఇదిగో చూసారా ఇలా మగ్గింది మనకి టమాటో ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులోనే ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకుని మొత్తం తిప్పుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు యాడ్ చేస్తే అయితే అడుగంటేస్తుంది అందుకని టమాటాలు వేసాక వెయ్యాలి ఇలానే ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను మేడం మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే మటన్ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే రెండు స్పూన్ల వరకు బాగా గట్టిగా ఉన్న పెరుగునైతే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీ కోసం అయితే మనం ఫ్రెష్ పెరుగునైతే యూస్ చేసుకోవాలి పెరుగు అనేది యాడ్ చేసుకోవడం వల్ల అనేది ఈ బిర్యానీకి అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది తర్వాత మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకోవాలి ఇది కొంచెం ఇలా తిప్పుకున్న తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మటన్ యాడ్ చేసుకున్న తర్వాత శుభ్రంగా మొత్తం ఈ మసాలా అంతా ముక్కకు పట్టేలాగా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి మటన్ ఒక పది నిమిషాల వరకు మనం ఇలాగే ఈ మటన్ ఉడికిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ అయితే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం అటు ఇటు తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే అడిగంట వేస్తుంది ఈ ముక్కలను అంతా వాటర్ అంతా పైకి వచ్చే వరకు మనం అయితే ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత మనం అయితే రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి విచికి సరిపడా అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకరు మూతను అయితే పెట్టేసి మనకి మటన్ మనం తెచ్చుకున్న మటన్ను బట్టి విజిల్స్ని అయితే వేయించుకోవాల్సి ఉంటుంది విజిల్స్ అయిపోయిన తర్వాత మనం అయితే ఆఫ్ చేసుకుని మొత్తం ఆవిరంతా బయటికి వెళ్ళిపోయే వరకు వెయిట్ చేయాలి వాటర్ అయితే చాలా ఉంది కదా ఈ వాటర్ని అంతా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా మనకు వాటర్ ఎప్పుడైతే దగ్గరగా అవుతుందో దగ్గర కుడికించుకున్న తర్వాత మిగిలిన మటన్ గ్రేవీ చూ చూసుకుని మిగతా వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం కడిగి పక్కన పెట్టుకున్న రెండు గ్లాసులు బాస్మతి రైస్ అయితే ఈ మటన్ లోకి యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకున్న తర్వాత మనం దగ్గర దగ్గర ఒక గ్లాస్ మటన్ గ్రేవీ అయితే ఉండిపోయింది అందుకని నేను రెండు గ్లాసెస్ వాటర్ వరకే యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్ బాస్మతి రైస్ వచ్చేసి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేస్తాను వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదేనా యాడ్ చేసుకుని మళ్ళీ కుక్కర్ మూత అయితే పెట్టుకుని మనం రెండు విజిల్స్ అయితే వేయించుకోవాలి రెండు విజిల్స్ వేయించేసుకుని మొత్తం కుక్కర్ అయితే కట్టేసుకోవాలి మొత్తం గాలంతా పోయిన తర్వాత మనం కుక్కర్ మూత ఓపెన్ చేసినట్లయితే మనకి వేడివేడి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూద్దాం ఇది ఎలా వచ్చింది అనేది మనం వాటర్ వేసుకునే దాన్ని బట్టి రైస్ అనేది స్టిక్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఇలా మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నట్టే ఇందులో రైతా కానీ కర్రీ కానీ అక్కర్లేదు ఇలాగే తినేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంక కూడా చక్కగా ఉడికి చాలా టేస్ట్గా ఉంటుంది కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్